అర్చకుడి ఔదార్యం ఒక గ్రామంలో ఒక అర్చకుడు ఉండేవాడు ఆయన చాలా మంచివాడు రోగులకు చికిత్స చేసి తగాదాలు పరిష్కారం చేసి దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చి ఆయన గ్రామంలో అందరిచేత ఎంతో మంచివాడు అనిపించుకున్నాడు ఆయన ఆయన ముసలి తల్లి దేవాలయం పక్కనే ఉన్న చిన్న ఇంట్లో కాపరం చేస్తుండేవారు ఆయనకు భార్య పిల్లలు లేరు గుడి కింద ఉన్న రెండెకరాల మాన్యం మీద వచ్చేదానితోనే ఆయనకు జరిగిపోయేది ఊళ్ళో వాళ్ళు ఎప్పుడైనా రూపాయి అర్ధ చేతిలో పెడితే దాన్ని దాచి ఉంచుతుండేవాడు ఆయన ఆ ఊరి గుడికి అర్చకుడిగా వచ్చి ఇరవై ఏళ్లయింది ఊళ్ళో పెద్దలందరూ ఆయన్ను గౌరవంతో చూసేవారు చిన్న కారు వాళ్ళు ఆయన్ను తండ్రిని చూసినట్టు చూసుకునేవారు ఆ గ్రామంలోనే కనకయ్య అని ఒక రైతు ఉండేవాడు ఆయన మొదట్లో అతి బీదవాడు చిన్నతనంలోనే తండ్రి పోయాడు అప్పటి నుంచి ఆయన కొంతకాలం పశువులను కాసి కొంతకాలం పాలేరుగా పనిచేసి తన పొట్ట తాను పోసుకోవటమే కాక ఇంతో వెనకేశాడు పొట్ట కట్టుకుని ఒక్కొక్క దమిడి చొప్పున మిగిల్చుకున్న డబ్బు పెట్టుబడి చేసుకుని పాల వ్యాపారము ధాన్యం వ్యాపారము సాగించి చూస్తుండగానే కనకయ్య ధనికుడయ్యాడు చిన్న మిద్దె కట్టాడు పొలాలు అరటి నారింజ తోటలు కొన్నాడు గ్రామంలో ఆ కారు వాళ్లలో కల్లా కనకయ్యే ఇంత కలవాడు ఆయన సమర్థతను అందరూ మెచ్చుకునేవారే గాని ఆయన పిసినిగొట్టు తన మటుకు అందరికీ ఏవగింపుగానే ఉండేది ఇప్పటికే ఆయన ప్రతి దమ్మిడి కూడా ఎంచి ఖర్చు పెడతాడు వంటి నిండా బట్ట కట్టడు కడుపు నిండా తినడు తన భార్యను కొడుకును తిననివ్వడు కనకయ్యకు గోవిందుడు ఒక్కడే కొడుకు వాడికి పెళ్ళి ఏడు వచ్చింది కనకయ్యకు ఇద్దరు తోబుట్టువులున్నారు ఒక అక్క ఒక చెల్లెలు ఇద్దరికీ పెళ్లియుడు వచ్చిన ఆడపిల్లలున్నారు వారిలో కనకయ్య చెల్లెలు కూతురు కమల చక్కని చుక్క ఎంతో బుద్ధిమంతురాలు గోవిందుడికి కమలనే పెళ్ళాడాలని ఉద్దేశం కానీ కమల తల్లి చాలా దీనస్థితిలో ఉంది ఆమె భర్త పోయాడు తల్లి కూతుళ్ళిద్దరూ చాకిరీ చేసుకుని జీవిస్తున్నారు కనకయ్య అక్క కాపరం కొంతలో కొంత బాగుంది ఆమె భర్త కొద్దిగా పొలం ఉంది ఆయన కొంతకాలం క్రితం కనకయ్యకు వంద రూపాయలు ఖరీదు చేసే పొలం ఒకటి అమ్మాడు ఆ బాకీ ఇంకా తీర్చలేదు దాన్ని చెల్లు వేసే బదులు తన కొడుకు కట్నం కింద చెల్లు పెట్టి అక్క కూతురు లక్ష్మిని గోవిందుడికి చేసుకుంటే సరిపోతుందని కనకయ్య నిశ్చయించుకున్నాడు తనకు లక్ష్మిని ఇచ్చి తండ్రి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడని తెలియగానే గోవిందుడు దేవాలయం వైపు వెళ్లి అర్చకుడితో అంతా చెప్పుకున్నాడు ఈ భాగ్యానికి విచారం దేనికి మీ నాన్నతో స్పష్టంగా చెప్పే తప్ప పెళ్ళాడనను అన్నాడు అర్చకుడు అంటే నన్ను ఇంట్లో నుంచి పొమ్మంటాడు ఆయన డబ్బు దగ్గర చాలా నీచుడు చూస్తూ చూస్తూ వంద రూపాయలు వదులుకుంటాడా మా చిన్నత్త టోలీ కట్నం కూడా ఇవ్వలేదు అందుచేత మా నాన్న దృష్టిలో ఆవిడ ఆవిడ కూతురు మనుషులే కారు ఇంతకు నాకు కమల్ను పెళ్లాడే గీతలేదు అన్నాడు గోవిందుడు మీ అమ్మతో చెప్పి చూడు ఆవిడ వల్ల కూడా కాకపోతే ఆలోచిద్దాం అన్నాడు అర్చకుడు గోవిందుడు నిరుత్సాహంతో వెళ్ళిపోయాడు ఆ సాయంకాలం పూజ అయ్యాక అర్చకుడు మండపంలో కూర్చుని ఉండగా చీకట్లో ఎవరో మెట్లకి గుడిలోకి పోతూ కనిపించారు అర్చకుడు మండపం దిగి గుడిలోకి వెళ్లి చూసేసరికి దేవుడికి ఎదురుగా కమల మోకరించి కూర్చుని ప్రార్థిస్తూ ఉండడం కనిపించింది ఆమె చెక్కిళ్లు మీదుగా కన్నీరు కారుతుండడం చూసి అర్చకుడికి కడుపులో చెయ్యి పెట్టి కెలికినట్టయింది కమల గుడి నుంచి బయటికి వెళ్ళిపోయాక చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి అర్చకుడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు మర్నాడు తెల్లవారుజామునే లేచి అర్చకుడు తన వద్ద పోగైన డబ్బంతా తీసి లెక్క చూశాడు అందులో కొద్దిగా మాత్రమే అట్టే పెట్టుకుని మిగిలిందంతా తీసుకుని బస్తీకి బయలుదేరాడు అక్కడ ఒక పెద్ద కంసాలి వద్ద తాను తెచ్చిన డబ్బుతో యాభై బంగారు కాసలు కొని తన గ్రామానికి తిరిగి వచ్చాడు అర్చకుడు తన ఇంటికి రావటం చూసి కనకయ్య ఆశ్చర్యపోతూ దయచేయండి ఊరికే రారు పెద్దలు అన్నాడు ఒక చిన్న సలహా కోరి వచ్చాను ఇవాళే ఒక దాత నా చేతికి యాభై కాసులిచ్చి వాటిని యోగ్యురాలైన పిల్లకు పెళ్ళియుడు దానికి ఎవరికైనా భరణంగా ఇవ్వమని కోరాడు పాపం ఆయనకు ఆడపిల్ల లేరట ఏ పిల్లా పీచు లేనివాణ్ణి నేను మాత్రం ఎవరికివాలో ఎలా తేల్చను ఆడపిల్లలు కలవాళ్ళని సలహా అడగడం భావ్యంగా ఉండదు కదా నువ్వు పెద్దవాడవు కష్టసుఖాలు ఎరిగినవాడవు అందుచేత నిన్ను సలహా అడుగుదామని వచ్చాను అన్నాడు అర్చకుడు కనకయ్య ఆలోచించినట్టు నటించి కొన్ని పేర్లు చెప్పాడు అందులో కొందరు పెళ్లి వాళ్ళు కొందరు డబ్బు గలవాళ్లు కొందరు ప్రవర్తన మంచిది కాదు అన్ని పేర్లకు కాదన్నట్టు అర్చకుడు తల అడ్డంగా తిప్పాడు అన్నట్టు మా అక్క కూతురు లక్ష్మి ఉంది వాళ్ళు ఏమంత కలవాళ్ళు కారు అది పెళ్లి కావలసిన పిల్ల బుద్ధిమంతురాలు అన్నాడు కనకయ్య అంతదాకా వస్తే లక్ష్మికివ్వటం కంటే కమలకివ్వటం ఇంకా మంచిది కదా పాపం ఆ తల్లి కూతుళ్ళు పూట గడవక నానా ఇబ్బంది పడుతున్నారు నాకు చూడగా కమలకే ఇద్దామనిపిస్తోంది అలాగే చేద్దాం రేపు ఎల్లుండో మీ చెల్లెలతో చెప్పేస్తాను అందాక ఈ కాసులు దగ్గరే దాచి ఉంచు నాకేమన్నా భోషణాలా ఇనప్పెట్టెలా అంటూ అర్చకుడు మూట విప్పి యాభై కొత్త కాసులు గల్లున కనకయ్య ముందు పోసేశాడు వాటిని చూడగానే కనకయ్య కళ్ళు జిగేలు మన్నాయి ఆయన వాటిని ఎంతో భక్తితో తన ఇనపెట్టెలో పెట్టి తాళం వేసి తాళం చెవి రొంటిని పెట్టుకున్నాడు ఆ రోజల్లా కనకయ్యకు ఆ కాసులు కళ్ళ ఎదుట మెదులుతూనే ఉన్నాయి రేపు ఎల్లుండో వాటిని అర్చకుడు తీసుకుపోతే తన ఇనపెట్ట చిన్నబోతుందని కనకయ్యకు అనిపించింది ఆ సాయంకాలం గోవిందుడు మళ్లీ అర్చకుడి వద్దకు వచ్చాడు మీ నాన్నతో కమలంతప చేసుకోనని చెప్పావా అన్నాడు అర్చకుడు లేదు చెప్పి లేదు మా అమ్మతో చెబితే ఆవిడ కూడా ఆ మాటే అంది కమలకు నుంచి నిద్రాహారాలు లేవట అన్నాడు గోవిందుడు అర్చకుడు తనలో తాను నవ్వుకుని పైకి మాత్రం కోపం వచ్చినట్టు నటిస్తూ పాపిష్టివాడా నిష్కారణంగా కమల్ని చంపుకుంటావా వెంటనే వెళ్లి మీ నాన్న అడుగు నీ మాట ఎందుకు కాదంటాడో నేను చూస్తాను అన్నాడు అర్చకుడు ఈ మాట అనేసరికి గోవిందుడికి సాహసం వచ్చింది వెంటనే వాడు ఇంటికి వెళ్లి తన తండ్రితో నాన్న నేను లక్ష్మిని చేసుకోను చేస్తే నా కమల్నే చెయ్యి లేకపోతే అసలు నాకు పెళ్లే వద్దు అన్నాడు కనకయ్య తన కొడుకి మాట అనడం విని మొదట నిర్ఘాంతపోయాడు కాని కొంచెం ఆలోచించిన మీదట ఆయనకు ఇది మంచికే వచ్చిందనిపించింది ఏమంటే అర్చకుడు ఆ యాభై కాసులు కమలకి ఇస్తానన్నప్పటి నుంచి కనకయ్యకు మనసు మనసులో లేదు వాటిని ఎట్లాగైనా లక్ష్మికి ఇప్పించేట్టు చెయ్యటం ఎలాగా అని ఎంతో పగల కొట్టుకుంటున్నాడు ఎప్పుడైతే గోవిందుడు కమల్నే పెళ్లాడతానన్నాడో కనకయ్య నెత్తి మీద వరు దించేసినట్టు అనిపించింది ఇంతకు తనకు ఆ కాసులు దక్కవలసి ఉంది అందుచేతనే ఎన్నడూ కమల ఊసే అతని గోవిందుడు అకస్మాత్తుగా దాన్ని పెళ్లాడతానని పట్టుపట్టాడని కనకయ్య అనుకున్నాడు సరేరా నీ ఇష్టం నువ్వంతగా కమల్నే చేసుకుంటానంటే నేనేందుకు కాదంటాను అని కనకయ్య గోవిందుడితో అన్నాడు ఆయన ఆ రోజే తన చెల్లెల్ని పిలిచి కమలకు గోవిందుడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నానని చెప్పాడు ఈ సంగతి తెలియగానే కనకయ్య అక్క మొగుడు వచ్చి నీ కొడుకు మా లక్ష్మిని చేసుకుంటానంటివి కదా అన్నమాట తప్పుతావా అని అడిగాడు నన్నేం చెయ్యమంటావు నాకు లక్ష్మి ఒకటి కమల ఒకటినా గోవిందుడు కమల్నే చేసుకుంటాన్ని పట్టుపట్టి కూర్చున్నాడు అన్నాడు కనకయ్య కొద్ది రోజులకే కమలకు గోవిందుడికి పెళ్లి జరిగిపోయింది అర్చకుడు యాభై కాసులు కమలకు చదివించాడు కానీ ఆయన కమల పెళ్లికి ఎలా తోడ్పడ్డాడో గ్రామంలో ఎవరికీ తెలియదు కథ కంచికి మన ఇంటికి